అమాయకుల భూములను దౌర్జన్యంగా కబ్జా చేసి రౌడీయిజం చేస్తున్న వైసీపీ నేత బారి నుంచి తమ క్లయింట్లను కాపాడి వారి భూములను వారికి ఇప్పించాలని హైకోర్టు న్యాయవర్ది కన్నా వెంకట మెహర్ రజని డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో బాధితులతో ఆమె కలిసి మీడియాతో మాట్లాడుతూ 1980లో సేల్ డీడ్ ద్వారా మాతృశ్రీ సొసైటీ పేరిట కొనుగోలు చేసిన 282 కుటుంబాలకు కన్నీరు మిగులుస్తూ ప్రభుత్వం మరియు కోర్టులు ఇచ్చిన తీర్పులను బేకతారు చేస్తూ అవినీతి అధికారుల అండతో అన్యాయంగా అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేత తన క్లయింట్లను గత 40 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తూ వారి ఇంటి స్థలాన్ని కబ్జా చేశాడని ఆరోపించారు. వారు నిర్మించుకున్న ఇళ్లను రౌడీలతో భయభ్రాంతులకు గురి చేసి తొలగించారని ఆరోపించారు. మధ్యతరగతి వారైన తన క్లయింట్లను ఎన్నోసార్లు కలెక్టర్లకు పోలీసులకు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. అమాయకులు మధ్యతరగతి చెందిన తమ క్లయింట్లు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. 1980 నుంచి భూముల కోసం పోరాడుతున్నటువంటి 282 కుటుంబాలు 1980లో 5000కి భూమిని సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి అదే రకంగా రిజిస్ట్రేషన్ అయిన దానికి డెవలప్మెంట్ ఛార్జీలు అంటూ ఇమీడియట్ గా కట్టాలంటూ ఒక 5000, ఒక 6000, ఒక 3000 ఒకానొక టైంలో 2007లో మున్సిపల్ లేఅవుట్లు వచ్చి లేఅవుట్లు 1x1 వచ్చి కోఆపరేటివ్ అధికారులు డెవలప్మెంట్ ఛార్జెస్లు 50000 కట్టకపోతే వితిన్ 15 డేస్లో మీ భూములు క్యాన్సిల్ అయిపోతాయి అంటూ ఈ రకంగా భయభ్రాంతులు గురి చేసి కనీసం 5000 భూమికి లక్షలు కలెక్ట్ చేసినారండి 1980 నుంచి. అదే రకంగా 2007 లేఅవుట్ 8 లేఅవుట్లో కూడా ప్రత్యేకించి కోఆపరేటివ్ సొసైటీ అధికారులు సొసైటీ గైడ్ లైన్స్ రిజిస్టరు ఈ రకంగా ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసి అంటే ఇంతమంది అధికారులు పనిచేసి ఒక మాతృశ్రీ సంస్థ ద్వారా 282 కుటుంబాలని మోసం చేసి 42 సంవత్సరాల నుంచి వాళ్ళకి భూములు ఇవ్వకుండా ఎవరైనా తెలివిగా ధైర్యంగా భూమిలోకి వెళ్ళి రేకుల షెడ్ కడితే ఇమీడియట్ గా వాటిని పడగొట్టడం, వాళ్ళ మీద రౌడీజం చేయడం, చంపేస్తానని బెదిరించడం, ఎన్నో రకమైన కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి దామా సుబ్బారావు అనే వ్యక్తి ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీ గొడుగు కింద పనిచేస్తూ ఈరోజు పార్టీ ముసుగులో తప్పు చేస్తూ అదే రకంగా పార్టీలో ఎన్నుకుంది అంటే పార్టీని గెలిపించింది ప్రజలు, పార్టీ పరంగా గౌరవ సీఎం గారు న్యాయం చేస్తారని, కానీ సీఎం గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? ఇతను పార్టీ కార్యకర్తైనా, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కిందకు వెళ్ళిపోతాడా ఏమనంటే ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి, భూమిలోకి వెళ్లాలంటే భయం వేస్తుంది, చంపేస్తారేమోనని. గతంలో కూడా సిపిలు ఎంతో మంది రక్షణ కల్పించి భూమికి వెళ్ళండమ్మా ఏం చేయలే అని వెళ్తే రేకుల షెడ్లు పడగొట్టడం, మనుషుల్ని బెదిరించడం, భయపెట్టడం. సో ఈ రకమైన వ్యవస్థ నశించాలండి, పేదోడికి న్యాయం జరగాలి, వాళ్ళ భూములు వాళ్ళకి వెలుగులోకి రావాలి, వాళ్ళ సర్వే నెంబర్లోకి వెళ్ళి వాళ్ళు నివాస యోగ్యంగా ఉండేటటువంటి భూమి మీద ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలి అంటూ ఈరోజు వాళ్ళందరూ వేడుకుంటున్నారు. అదే రకంగా 1980 అంటే అరౌండ్ 42 సంవత్సరాలండి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వయసులో ఉన్నప్పుడు అనుభవించాలనుకుంటారు. అదే రకంగా ఎంతోమంది ఆ భూమి అంటే 1980లో 5000 కట్టి వితిన్ 2 ఇయర్స్లో డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అంతే అమౌంట్ 6790 రూపాయలు తీసుకుంటూ ఎలక్ట్రిసిటీ బోలంటూ అదే రకంగా 15 రోజుల్లో 50000 కట్టకపోతే మీ భూములు క్యాన్సిల్ అవుతాయి అంటూ అదే రకంగా 36000 కట్టించుకుంటూ ఇవన్నీ కట్టించుకొని ఈరోజు మీ భూములు లేవు అంటే పేదోడు కూడా ఎవరికి చెప్పుకుంటారండి? ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రభుత్వాలు ఇవ్వాల్సింది న్యాయం, అంతేకాని ఉచిత పథకాలు కూర్చోబెట్టి అవకాశాలు కాదండి. పేదోడికి న్యాయం చేయండి, ప్రజలు నిలబడి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు, వాళ్ళకి కావాల్సింది గెలిపించుకున్నారు. ఎంతమంది ఓట్లేస్తే గెలిచారండి మీరు? అందరూ ఒకటే అనుకున్నారు, గొప్పగా వచ్చాడు, చిన్న వయసులో వచ్చాడు, ఖచ్చితంగా న్యాయం చేస్తాడని. కానీ ఈ వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అంటున్నారు, వీళ్ళు ఎన్నో రకాలుగా సీఎంకి అభ్యర్థనలు పెట్టుకున్నారు, మరి ఎందుకు ఈ కార్యకర్తని పార్టీ నుంచి తొలగించలేదు? వీళ్ళు ఎందుకు వీళ్ళ కుటుంబాలకి మళ్ళీ ఆ నివాస యోగ్యంగా ఉన్న భూమిని ఎందుకు ఇవ్వలేదు? ఇదేమన్నా ఆక్రమించిన స్థలాలు అనుకున్నారా? సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయినాయి, ఈసీలో వీళ్ళ పేరు వస్తున్నాయి. అరే ఆక్రమించిన భూముల్లే మేము ఖాళీ చేయనంటూ ప్రజలు దందాలు చేస్తుంటే రిజిస్ట్రేషన్ అయిన భూములు అంటే వీళ్ళందరూ గవర్నమెంట్ అధికారులు, ఫ్యామిలీ లేడీసు, ముసలి వాళ్ళు, నోరెత్తలేని వాళ్ళనా? అదే రోడ్ల మీద రైల్వే దగ్గర కాలువ కట్ట దగ్గర ఇల్లు వేసుకుంటారు చూడండి, 20 సంవత్సరాల నుంచి వాళ్ళ భూములు బీకేస్తే కలెక్టర్ ముందు ధర్నాలు చేస్తారు. పాపం వీళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, సిగ్గుతో ఉంటారు, భయపడుతుంటారు, మీరు బెదిరింపులకి భయపడిపోతారు. సో ఈ రకంగా 42 సంవత్సరాల నుంచి నడిపించారండి. సో ఇప్పుడు ముసలి వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఎలాగో పోతాం, అదే రకంగా పోరాటంలో పోతే గొప్పగా ఉంటుంది, నేను పోయినా మిగతా వాడన్నా స్థలాన్ని ఆక్రమిస్తారంటూ ఈరోజు ఎంతో మంది ముసలి వాళ్ళు సాధువులు వెలుగులోకి వచ్చి మా భూమి మాకు ఇవ్వండి. ఒకవేళ చంపేస్తాడా? ఒక 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఎలాగో పోవాలి కదా, పోతే పోతాను, మిగతా వాళ్ళన్నా అనుభవిస్తారు ఆ భూమిని అంటూ ఈరోజు వెలుగులోకి వచ్చి కలెక్టర్ గారిని కలిసి ప్రాణాలకు తెగించి వాళ్ళ సర్వేలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, రేకుల షెడ్లు వేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నివాసయోగ్యంగా ఉంటారు. ఏది జరిగితే అది జరుగుతుంది, ఏది జరిగినా గౌరవ సీఎం గారు వెలుగులోకి తీసుకురావాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, వీళ్ళందరికీ ప్రాణరక్షణ కల్పించాలి, వీళ్ళ భూములకి ఆస్తి రక్షణ కల్పించాలి.